హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీరకణాల సంఖ్యను పెంచడానికి ఒక అద్భుతమైన చిట్కాను తెలుసుకోబోతున్నాము. సో ఈ వీరకణాల సంఖ్య ముఖ్యంగా తగ్గడానికి అనేక రకమైన కారణాలు ఉంటాయి. శరీరంలో వేడి వల్ల కానివ్వండి, హార్మోన్స్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అనేక రకమైన ప్రాబ్లమ్స్ వల్ల ఈ వీరకణాల సంఖ్య తగ్గిపోవడం, దాంతోపాటు మొడిలిటీ అంటే వాటి యొక్క మృత కణాల సంఖ్య ఎక్కువగా పెరగడం, ఎక్కువసేపు జీవించకపోవడం, లేదంటే అవి డల్గా ఉండడం అంటే చలనం అనేది తక్కువగా ఉండడం, ఇలా అనేక రకమైన సమస్యలు బాధపడుతుంటారు. ముఖ్యంగా చాలామంది పెళ్ళయ్యాక పిల్లల గురించి ప్రయత్నించి ఇలా ఎన్నో విషయాల్లో వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా దీనికి కారణం వీరకణాల సంఖ్య తక్కువగా ఉండడం. మనిషికి పిల్లలు పుట్టడానికి వీరకణాల సంఖ్య ఎంత ఉండాలి? కనీసం 80 మిలియన్స్ కనుక ఉన్నట్లయితే మంచి చక్కని పిల్లలు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలామంది కూడా మేము ఇంతకుముందు ఎంతోమందికి కూడా మెడిసిన్ అనేది పంపించారు వీరకణాల సంఖ్యను పెంచుకోవడానికి. ఈ వీరకణాల సంఖ్య న్యాచురల్గా పెంచడానికి ఎన్నో రకాల చిట్కాలు ఉన్నప్పటికీ కొంతమంది శరీరంలో ఉన్నటువంటి లోపాల కారణంగా అవి ఎప్పటికీ కూడా డెవలప్ కాలేకపోతున్నాయి. అలాంటి వారికి కూడా మరి మా వద్ద మెడిసిన్ ఉంటుంది. ఈరోజు మామూలుగా నేను మీకు ఒక అద్భుతమైన చిట్కా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ చిట్కా ఏంటి అంటే, ఎవరైతే మెడిసిన్ వాడుకుంటున్నారో మా వద్ద వారికి ఈ చిట్కా అనేది చక్కగా సహకరిస్తుంది. ఒకవేళ మెడిసిన్ వాడుకొని వాళ్ళకు కూడా ఈ చిట్కాని అంటే మీకు స్టార్టింగ్లో కనుక మరీ తక్కువ కాకుండా కొద్దిగా తక్కువగా వీరకణాల సంఖ్య ఉండి తగ్గిపోతున్నాయి అనుకున్న వారికి కూడా ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. అయితే ఈ చిట్కాను పాటించే వాళ్ళు ఒక విషయాన్ని గుర్తించండి, మా వద్ద మెడిసిన్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, చిట్కాలు పాటించే వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఫుడ్ కంట్రోలింగ్ అంటే వేడికి వచ్చేటి కానివ్వండి, వాతానికి వచ్చే పదార్థాలు కానివ్వండి మనం అసలు తీసుకోకూడదు. మనకు తెలుసు ఏది వేడి కదా, చికెన్, చేపలు ఇలాంటి, పులుపు ఇలాంటి అన్ని వేడికి వస్తాయి. అలాంటివన్నీ మద్యపానం కానీ, ధూమపానం కానీ, డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మానివేసుకోవాల్సి ఉంటుంది. సో లేనట్లయితే కనుక ఎంత జనరేట్ అయినా కూడా మళ్ళీ అవి చనిపోవడం, మృతకాల సంఖ్య పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. సో వీరకాల సంఖ్య కేవలం పెరగడం ఒకటే కాదు, అవి హెల్తీగా కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు ఆరోగ్యంగా పుట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నవి తెల్ల గురివింద గింజలు. ఓకేనా, వీటిని తెల్ల గురివింద గింజలు అంటారు. మనకు మార్కెట్లో చౌదప్పటి దుకాణాల్లో వీటి అవైలబుల్గా ఉన్నాయి. మనకు ఈ తెల్ల గురివింద గింజల్ని కొన్నింటిని తీసుకొచ్చుకొని దానికి సమభాగానిగా పిల్లి పీచర, దీన్నే మనం శతావరి అంటాము, శతావరి వేర్ల యొక్క చూర్ణం. ఈ శతావరి వేర్ల చూర్ణం కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. శతావరి అని మనకు చాలా ఆయుర్వేదిక షాపులో, దాదాపు అన్ని ఆయుర్వేదిక షాపులలో ఇది లభిస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి పౌడర్, ఎన్నో రకాలైనటువంటి లైంగిక ప్రాబ్లమ్స్కి, అదేవిధంగా వీరకాల సంఖ్య పెంచడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. ఈ తెల్ల గురివింద గింజల్ని, ఈ శతావరి చూర్ణాన్ని రెండింటిని సమభాగాలుగా కలుపుకొని పెట్టుకొని ఒక రోజు ఒక చెంచాడు ఉదయం కూడా పరిగడపిన గ్లాసులో వేసుకొని, అంటే పాలలో ఒక గ్లాసు పాలలో వేసుకొని కనుక తాగుతున్నట్లయితే వీరకణాల సంఖ్య అనేది మనం క్రమక్రమంగా పెంచుకోవచ్చు. అయితే వీరకణాల సంఖ్య పెంచుకొని చెప్పే కదా, మన శరీరం కూడా దానికి అనువుగా ఉండాలి. అంతేకాకుండా హార్మోన్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి, శరీరంలో వేడిని తగ్గించుకోవాలి. ఇలా అన్ని విధాలుగా మనం ఫుడ్ కంట్రోలింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే చిట్కాలు అనేవి చక్కగా పనిచేస్తాయి. చిట్కాలు మరొకసారి చెప్పడం జరుగుతుంది, చిట్కాలు అనేవి కేవలం స్వల్పకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. దీనిని మీరు చాలా నిష్ఠగా పాటించినప్పుడు మాత్రమే ఈ ఫలితం అనేది మనకు దొరకడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక మీ సంఖ్య ఇంకా జీరోగా ఉండి, లేదంటే పూర్తిగా డౌన్గా ఉండి పిల్లలు పుట్టడం చాలా ఇబ్బందిగా ఉన్నట్లయితే కనుక నేను నేరుగా మా దగ్గర రావచ్చు. మా యొక్క అడ్రస్ కూడా క్లియర్గా ఇస్తున్నాము, డాక్టర్ టి నరసయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్ట్రిక్ట్, పిన్కోడ్ 506164. అండ్ మా మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాన్ని కూడా అవచ్చు. చాలా మంది కూడా వీరకణాల సంఖ్య గురించి మా వద్దకు వచ్చి మెడిసిన్ పొంది చాలా చక్కటి రిజల్ట్ పొందడం జరుగుతుంది. మేము ఇచ్చే పూర్తిగా హెర్బల్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి మెడిసిన్ ఇస్తాము. చాలా మంది కూడా మాకు మీ వల్ల సార్ మెడిసిన్ వాడడం వల్ల పిల్లలు పుట్టడం జరిగింది అని చాలా హ్యాపీగా కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది. చాలా మంది కూడా వచ్చి కలుస్తున్నారు, గిఫ్ట్స్ అంటున్నారు. సో అవైనా కూడా మేము అన్నీ అవాయిడ్ చేస్తున్నాం, ఎందుకంటే మా యొక్క కర్తవ్యాన్ని మేము చాలా డ్యూటీ మైండెడ్తో చేస్తున్నాము. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి, ఫుల్లీ హెల్తీ అయినటువంటి, ఖచ్చితంగా రిజల్ట్ చూపించినటువంటి మెడిసిన్ మేము అందరికీ పంపించడం జరుగుతుంది. సో చాలా మంది కూడా రాలేకపోతున్నామని మెడిసిన్ కావాలని అడుగుతున్నా, అలాంటి వాళ్ళకు కూడా మేము కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించడం జరుగుతుంది. వీరకణాల సంఖ్య ఎవరైతే చాలా తక్కువగా ఉంది, పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్నారో దయచేసి మా వద్ద కాంటాక్ట్ కండి. తప్పకుండా మీకు మంచి రిజల్ట్, వీరకణాల సంఖ్యను పెంచడమే కాకుండా పిల్లలు పుట్టేటువంటి మంచి సలహాలు, సూచనలు కూడా మీకు అందించడం జరుగుతుంది. ఒకవేళ రానటువంటి పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీకు మెడిసిన్ పంపించడం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చును. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. అండ్ మరిన్ని వీరాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ని అవన్నీ కూడా మేము మైండ్లో పెట్టుకొని, అదేవిధంగా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా, మీ అందరి ప్రాబ్లమ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీడియోస్ తీయడం అనేది జరుగుతుంది. ఎవరు ఎక్కువగా తీర్చుకునే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో వారి గురించి ఎక్కువగా వీడియోస్ తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.